హిందూపురం నుంచి గోరంట్ల వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు సత్యసాయి జిల్లా కొట్నూరు చెరువు వద్ద అదుపు తప్పింది. చెరువు పొంగి ప్రవహిస్తుండడంతో కార్మికులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా పక్కకు వాలిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపేసి కార్మికులను బస్సులో నుంచి సురక్షితంగా దించేశాడు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు. కార్మికులంతా క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు అందరూ. సత్యసాయి జిల్లా కొట్నూరు చెరువు దగ్గర ప్రైవేట్ బస్సు అదుపు తప్పింది, ఓ పక్కకు వరిగిపోయింది. వరద ప్రవాహం అక్కడ ఉండటంతో అదుపు తప్పి ఒక్కసారిగా పక్కకు వరిగిపోయిన దృశ్యం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. హిందూపురం నుంచి గోరంట్ల వైపు వెళ్తోంది ఆ బస్సు. కొట్నూరు చెరువు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి ఒక పక్కకు పూర్తిగా వాలిపోయిన దృశ్యం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. డ్రైవర్ పూర్తిగా అప్రమత్తమయ్యాడు. అందులో ఉన్న కార్మికుల్ని వెంటనే సురక్షితంగా బయటకు దించేశారు. దీంతో అక్కడ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక క్రేన్ సాయంతో బస్సును బయటకు తీశారు. కార్మికులంతా క్షేమంగా బయటపడ్డారు. సత్యసాయి జిల్లా కొట్నూరు చెరువు దగ్గర ఇది జరిగింది. బస్సు అదుపు తప్పి అక్కడ వరద ప్రవాహం ఉండటంతో అదుపు తప్పి ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయిన దృశ్యం మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. అందులో ఉన్న కార్మికులందరినీ కూడా హుటాహుటిన కిందకి దించేశాడు. ప్రమాదం తప్పిందని చెప్పాలి. దీంతో కార్మికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.